ఇప్పుడు అబ్దుల్ కలాం గారు గొప్ప అంటారా, రామానుజన్ గారు గొప్ప అంటారా సార్? అంటే ఇక రామానుజన్ గారు వాళ్ళది డిఫరెంట్ కదా, వాళ్ళు సైంటిస్ట్ కాదు కదా రామానుజన్ గారు. ఏమో సార్, మామూలుగా ఆయన కూడా ఒక రకమైన సైంటిస్ట్. వాళ్ళు అదేంటి బుక్స్ ఏమో రాశారు రామానుజన్ గారు. అవును సార్, వాళ్ళను రచయితలు అంటారు. మామూలుగా మ్యాథమెటికల్ థియరమ్స్ లాజికల్ అవి కనుక్కునే వాళ్ళని రచయితలు అంటారు. రచయితలు అంటారు. సో వీళ్ళు డిఫరెంట్. అబ్దుల్ కలాం గారు ఏంటి అంటే ఒక ఫార్ములా కనిపెట్టారు. అదేంటి అంటే కొత్త కొత్త ఫాస్ట్ గా పోయే బస్సులు రైళ్లు కనుక. యాక్చువల్ గా ఇతను అబ్దుల్ కలాం గారు మిసైల్ ఎవరు కనుక్కున్నారు సార్? యా అదే అదే మిసైల్ మిసైల్స్ మీద చేశారు. ఎవరు సార్? రామానుజన్ గారు. అబ్దుల్ కలాం గారు. సో మాది ఏదో ఫార్ములా ఉంటుంది, అదేంటి అంటే యురేనియం తోని కనుక్కున్నారు అనమాట. అణుబాంబులు అంటారు చూడండి, ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ అవన్నీ కలిపేసి అదేంటంటే యురేనియం బాంబ్స్ అంటారు. సో మన ఆర్మీలో యూజ్ చేస్తారు అనమాట. సో అవి కనుక్కున్నారు అనమాట. అవి ఎట్లుంటాయి సార్ కలిపేసి అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ భాగ్యమైన ఉంటాయా సార్? మీరు అంటే చూడండి యూట్యూబ్ లో చూడండి, అదేంటి అంటే సమ్ ఇలా ఉంటుంది అనమాట, బ్లాకేజ్ ఒక ఒక సమ్ ఫార్ములా ఉంటుంది. సో కొన్ని ఎలక్ట్రాన్స్ ఇటు ఉంటాయి, కొన్ని ప్రోటాన్స్ ఇటు ఉంటాయి. సో ఎప్పుడైతే అవి సమ్ బ్లాకేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ బాంబు ఎప్పుడు బ్లాస్ట్ అవ్వాలి అంటే దానికి సమ్ కీ లాంటిది ఉంటుంది. సో టైమింగ్ ఉంటుంది, సమ్ టైం సెట్ అవ్వగానే ఆ బ్రేక్ ఏదైతే ఉందో బాండ్, ఆ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోగానే ఇవన్నీ మిక్స్ అయిపోతాయి. సో అప్పుడు పెద్ద కొలిజన్ వస్తుంది, కొలిజన్ వస్తుంది అనమాట. సో అప్పుడు అది మస్తు ఒక అరౌండ్ 10 కిలోమీటర్స్ అలా బ్లాస్ట్ అవుతుంది. సో అందుకే అబ్దుల్ కలాం గారు అంత పవర్ఫుల్ అనమాట. సో ఇప్పుడు అతను కనిపెట్టిన బాంబ్స్ ఇవంతా ఆయనే కనుక్కున్నారు. యా వారే కనుక్కున్నారు. సో ఇట్లాంటి బాంబ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఇండియా ఇంత స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ కూడా అదే. ఏమైపోయింది సార్? లేకపోతే మనం మన ఇండియా అంతా వేరే దేశం వాళ్ళు ఆక్రమించుకునే వాళ్ళు కదా. ఇప్పుడు చైనా వాళ్ళు మొన్న ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు. సో ఎంతనో ఒక కిలోమీటర్ ఏమో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఆక్రమించుకురని చెప్పేసి యా వచ్చారన్నారు. సో మనం మన మన స్కిల్స్ చూపించాం అనమాట, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చూపించాం, ట్యాంకర్స్ కానివ్వండి ఏమన్నా రాకెట్స్ ఉంటాయి అవన్నీ చూపించాం. చూపించడానికి వాళ్ళు భయపడి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మనకి ఇప్పుడు యుఎస్ఏ కంట్రీ కూడా సపోర్ట్ ఇస్తుంది అనమాట. అట్లా తీసుకోవచ్చు అంటారా సార్ వేరే కంట్రీని? అంటే ఇప్పుడు మనకు యుఎస్ఏతో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. అదేందో మన రాజ్యాంగంలో మరి ఫారెన్ కంట్రీని పై ఆధారపడి మన కంట్రీ ఏ నిర్ణయం తీసుకోకూడదు అని రాస్తున్నారు కదా. అంటే ఈ చైనా చాలా పెద్ద కంట్రీ, చైనాలో కూడా మనకంటే ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా మనకు ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటారు సార్? యా అదే చెప్తున్నాను. యాక్చువల్గా ఇదివరకు యుఎస్ఏకి చైనాకి కూడా మంచి రిలేషన్షిప్ ఉండేది అనమాట ప్రాజెక్ట్స్. ఎప్పుడైతే ఈ COVID-19 వచ్చాయో వైరసెస్, సో అలా ఈ కాంట్రాక్ట్స్ అనేవి తగ్గిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ గా ఎవరిని డిలీట్ చేసేసి ఉంటాడు సార్ ట్రంప్, నా తెలిసి. యా అంతే, చైనా చైనా యాప్స్ అన్ని డిలీట్ చేసేసారు ఆల్రెడీ. చైనా యాప్స్ అన్ని బ్యాన్ అయిపోయాయి. మీరు ఫ్యూచర్లో చూడండి, ఇప్పుడు చాలా చైనా కంపెనీస్ ఉన్నాయి. ఇవేంటి ఒప్పో అని, వివో అని, రియల్మీ అని చాలా చైనా కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా బ్యాన్ అవుతాయి చూడండి ఫ్యూచర్లో. అంతేనా సార్? ఇప్పుడు మళ్ళీ వితిన్ 2-3 మంత్స్లో ఇండియన్ కంపెనీస్ ఉన్న మొబైల్ బ్రాండ్స్ అన్నీ మళ్ళీ ఒక రేంజ్లో వచ్చేస్తాయి చూడండి. నోకియా కానివ్వండి, అసూస్ కానివ్వండి, ఇండియన్ కంపెనీస్, మైక్రోమాక్స్ కానివ్వండి, అవన్నీ మళ్ళీ ఒక హై రేంజ్లోకి వస్తాయి చూడండి మీరు. ఆల్మోస్ట్ నేను అంటే కొన్ని యూట్యూబ్లో చూశాను నేను న్యూస్, కొందరు 59 అప్లికేషన్స్ బ్యాన్ చేశారంటున్నారు, కొంతమంది ఆల్మోస్ట్ ఒక 100 అప్లికేషన్స్ చైనా అవి బ్యాన్ చేశామని చెప్పేసి అంటున్నారు, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు నష్టం వచ్చిందని చైనాకి అంటున్నారు. సో అలా ఉన్నాయన్నమాట చైనాకి మనకి ప్రాజెక్ట్స్ ఉండే, ఇది వరకు యుఎస్ఏకి చైనాకి ప్రాజెక్ట్స్ ఉండే. ఏం ప్రాజెక్ట్ సార్? ఇవే ఉంటాయి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వేరే బిజినెస్ డ్యాములు, చెక్ డ్యాములు, చిన్న చిన్నవి కాదు మన ఇవి ఉంటాయి, రోడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, బ్రిడ్జ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో అవి వాళ్ళు ఉంటారు, చైనా ఇంజనీర్స్ ఉంటారు, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఏదైతే COVID-19 సిచ్యువేషన్ ఉంది కదా, సో అన్ని ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అనమాట. అంతేనా సార్? సో ఇప్పుడు మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద మేఘా అని ఉన్నాయి, మెయిల్ అని సంథింగ్ ఉన్నాయి. సో ఆ పెద్ద పెద్ద కంపెనీ GMR ఉన్నాయి. సో ఇవన్నీ ఇండియా అనమాట. సో వీళ్ళే డీల్ చేస్తారు. ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ చేసింది కూడా వీళ్ళే కదా. ఎవరు సార్? మెగా ఇంజనీరింగ్. మెగా అనేనా మెట్రో ప్రాజెక్ట్? ఎవరు? GMR కదా, GMR వాళ్ళు. మామూలుగా ఎలాంటి ఎలాంటి మెట్రో ఎలాంటి? GMR వాళ్ళు చేసింది ఏంటి అంటే మన ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అంతా GMR వాళ్ళు చేశారు. ఓకే సార్. ఏంటి సార్ ఎలాంటి అంటే అసలు?
ఎల్ఎన్టీ అనేది కట్టుకుంటా ఉంటారు అంతేనా సార్? అదొక కంపెనీ అన్నమాట, కన్స్ట్రక్షన్ కంపెనీ. సో వాళ్ళు ఫస్ట్ బిడ్డింగ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మెట్రో రైల్ ట్రాక్స్ ఉన్నాయి కదా, సో ఆ ట్రాక్స్ అన్ని వేయాలి, మాకు అంతా మొత్తం ప్రాజెక్ట్ అంతా చూసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఇంత చెప్తుంది అన్నమాట. ఒక 1000 కోట్లు ఇస్తుంది, 1000 కోట్లలో మీరు ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలరా అని చెప్పేసి ఇస్తుంది. సో గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ ఏంటంటే 1000 కోట్లు. సో ఇప్పుడు ఈ జేఎంఆర్ వేరే ఉన్నాయి ఎలాంటి, ఇప్పుడు ఒక కంపెనీ వాడు ఏం చేస్తాడంటే నేను 900 కోట్లలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అంటాడు. సో గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు ఎలాంటి, ఇప్పుడు మీరు 100 కోట్లకే చేస్తారని మనం ఇచ్చే మనకి చేస్తారు? యా ఇస్తారు, మనం చేసి చూపించాలి, లేకపోతే మాత్రం మనం పే చేయాల్సి వస్తుంది రిటర్న్. అంతేనా? యా అవి ఉంటాయి, మన ఇవి అంటారు కదా బిడ్డింగ్ అంటారు, కాంట్రాక్ట్స్ అంటారు, చాలా టెండర్స్ వస్తూ ఉంటాయి. పేపర్ లో చూడొచ్చు మీరు, ఇప్పటికీ టెండర్స్ వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, జెన్కో వాళ్ళు, ఎన్పిడిసిఎల్ వాళ్ళు టెండర్ నోటీసులు వస్తూ ఉంటాయి. మనం తీసుకోవచ్చు, మన దగ్గర మ్యాన్ పవర్ ఉంటే మనం ఒక సబ్స్టేషన్ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. తీసుకోలేమా సార్? మెట్రో యా తీసుకోవచ్చు, మన దగ్గర క్యాష్ ఉంటే తీసుకోవచ్చు. అవునా? మనం కూడా యా టెండర్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టేషన్ అనుకోండి, అది ఒక 2 క్రోర్స్ లో చేయొచ్చు. కరెంట్ అయి ఉంటది కదా సార్, మళ్ళీ షాక్ కొట్టదు సార్ మనం? లే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాటి సప్లై ఇవ్వరు. ఓకే. ఇప్పుడు ఏదైతే ట్రాన్స్మిషన్ ఉంటుంది కదా మన, ఇవి ఉన్నాయి కదా భద్రాచలం దగ్గర ఒకటి ఉంది, ఏముండదు సార్? థర్మల్ పవర్ స్టేషన్, కేటీపీ. అంటే సార్ ఏముంటారు సార్ దాంట్లో? కేటీపీఎస్ అంటారు చూడండి, కొత్తగూడెం పవర్ స్టేషన్. అంటే ఆడ ఏం తయారవుతుంది సార్? బొగ్గు తయారవుతుంది సార్? యా బొగ్గుతో పవర్ వస్తుంది అన్నమాట. ఓకే. సో బొగ్గుని బంద్ చేసి పవర్ లా కన్వర్ట్ చేస్తారు. పవర్ అంటే కరెంటా సార్? యా బొగ్గు నుంచి కరెంటా? యా యా ఆడ ఉంటుంది అన్నమాట, మిషనరీ ఉంటుంది. సో అలా బొగ్గుని ఇలా తిప్పితే కరెంట్ వచ్చారు? బొగ్గుని ఫైర్ చేస్తారు, ఫైర్ చేసి ఆ ఫైర్ తో ఈ మన వాటర్ ని హీట్ చేస్తారు అన్నమాట. వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది? ఆవిరి అవుతుంది, స్టీమ్ వస్తుంది. యా స్టీమ్ అనేది ఫోర్స్ఫుల్ గా టర్బైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టర్బైన్స్ కి ఇట్లా పుష్ ఇస్తారు అన్నమాట, ఆ స్టీమ్ తో టర్బైన్స్ తిరుగుతాయి. సో టర్బైన్ ఏంటంటే జనరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో జనరేటర్ అనేది పవర్ జనరేట్ చేస్తుంది. సో అది ట్రాన్స్మిట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాబట్టి దీని గురించి బాగా అవగాహన ఉంది సార్. సో అది అలా ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా వచ్చింది, సబ్స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ పవర్ గ్రిడ్ ఉంటుంది, గట్కేశ్వర్ లో తెలుసా, పవర్ గ్రిడ్ కి వస్తాయి ఫస్ట్, హైదరాబాద్ మొత్తం సప్లై అయ్యేది పవర్ గ్రిడ్ నుంచే. అది అలా జరిగితే సార్, ఇప్పుడు అమెరికా సపోర్ట్ మన ఇండియా తీసుకుంటుంది కదా సార్, అట్లా తీసుకోవచ్చు అంటారా సార్? తీసుకోవచ్చు, మనకు యుఎస్ నుంచి చెప్పొచ్చు ఉండే ప్రాజెక్ట్. తర్వాత మామూలుగా మన రాజ్యాంగంలో నాకు తెలియదు సార్, మన రాజ్యాంగంలో రాస్తున్నారంట 3వ కంట్రీ ఇన్వాల్వ్మెంట్ మన కంట్రీలో ఉండనేకూడదు, మనం మన ఆలోచనలతోటి లేదా మన కంట్రీ డిసిషన్ తోటే మన కంట్రీ యొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉండాలి, కానీ డెవలప్మెంట్ అయినా వేరే కంట్రీ యొక్క సపోర్ట్ లేదా వాళ్ళ ఆలోచనలతోటి మనం ఇక్కడ ఎటువంటి చట్టాలను కానీ నియమించడానికి ఇది లేదు అనేసి ఒక. అంటే ఈ చట్టాలు అనేవి డిఫరెంట్ ఉంటాయి, మళ్ళా భారతీయ చట్టాలు వేరే ఉంటాయి, ఇప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ చట్టాలు వేరే ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ మనం తీసుకున్నాం అనుకోండి సార్, ఇంతకు ట్రంప్ మనకి ఏంటికి సపోర్ట్ ఇస్తున్నాడు అని సార్? యా అంటే ప్రజెంట్ ట్రంప్ తో మనకైతే మంచిగానే ఉన్నాయి కదా సంబంధాలు, యుఎస్ఏ తో అయితే సంబంధాలు బాగానే ఉన్నాయి. యుఎస్ఏకి ఇండియాకి అయితే ఎటువంటి శత్రుత్వం లేదు. సో అందువల్ల అంటే మీరు కనుక్కోండి బయట. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కమెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.